వైసీపీ నేతల తీరుపై ఏపీతో పాటు తెలంగాణలోనూ నిరసనలు మొదలయ్యాయి. హైదరాబాద్ వనస్థలిపురంలో జగన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. దివంగత నేత ఎన్టీఆర్ చంద్రబాబు కుటుంబంపై కొడాలి వల్లపునేని వంశీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వనస్థలిపురంలో నందమూరి తారక రామారావు అభిమానులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఏపీలో దుర్మార్గపు పాలన కొనసాగుతుంది అన్నారు. ఆడవాళ్లపై అసెంబ్లీ సాక్షిగా అసభ్యంగా మాట్లాడిన వారిపై సీఎం జగన్ చర్యలు తీసుకోకుండా వారిని సమర్థించే విధంగా వ్యవహరించడం దారుణమన్నారు. వారిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అన్నారు. అసెంబ్లీ సాక్షిగా వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి అన్నారు. జాతీయ రహదారిపై జగన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎన్టీఆర్